వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్, ఎంపీటీసీలకు, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి అవగాహన సదస్సు కార్యక్రమం మహేశ్వరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చిరకమర్రి నరసింహ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనపై దాడులు జరగడానికి మన చదువు లేకపోవడం, ఇలాంటి సందర్భాల్లో తమ పిల్లలను బాగా చదివించాలని సర్పంచులకు ఎంపీటీసీలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, కందుకూరు ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మండల తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ నరసింహ, సిఐ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వారు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులతోటి తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలు కూడా ఆర్థికంగా మెరుగుపడతాంతో ఉండాలనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలను కలిగి ప్రతి మండలికి, ప్రతి గ్రామానికి పంపుతా ఉంటే ఈరోజు మహేశ్వరంలో కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానీ ఎస్సీ ఎస్టీల యొక్క డబ్బులు మొంగుతా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ కావడం లేవు. దీనికి ప్రజాప్రతినిధులు కారణం కాదా అని అంటా ఉన్నా. నేను ఏ పురికంపాలు మీదనున్నానో ఏ పెట్టాలో నాకు సంబంధం లేదు. అయినప్పటికీ నేను కరెక్ట్ చెప్పిన తెలంగాణ వాణిని మా కాంగ్రెస్ అల్లుగుండ చంద్రశేఖర్ రావు గారు ప్రధాన అనుచరుడు అయినప్పటికీ చెప్తా ఉన్నా. ఇందుకోసం అంటే అక్కడ డబ్బులు ఉన్నాయి. అసలు మీరు వేలాస్తారు ఈ సమాజంలో చట్టం